టీకా వికటించి మూడు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. సారపాక గ్రామానికి చెందిన సందీప్ నాగలక్ష్మిలకు మూడు నెలల పాప ఉంది. పాపకు వ్యాక్సిన్ వేయించుటకు ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా ఏఎన్ఎం జయలక్ష్మి దఫల వారీగా పాపకు ఐదు రకాల వ్యాక్సిన్ వేసింది. అయితే ఆ తర్వాత పాప మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా సైడ్ నుంచి ఎటువంటి కూడా ఆ పాపకి చంపాలని కానీ లేకపోతే ఇంకో రకం చేయాలని కానీ మేము ఏం చేయలేదు. ఆ లిపి